హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో సెక్షన్ వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వాల్ ఓపెనింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ సెక్షన్. సో చూడండి, ఇక్కడ సెక్షన్కి సంబంధించి టూల్ యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ప్యానల్లో సెక్షన్ అనే టూల్ అయితే ఉంటుంది, సో దీన్ని మీరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో సెక్షన్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో అక్కడ మీరు దీన్ని డ్రా చేయాలి. సో చూడండి, నేనైతే సో ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అని క్లిక్ చేసి ఇట్ సైడ్ డైరెక్షన్ లో సో సెకండ్ పాయింట్ అని క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేయడం వలన చూడండి, ఇక్కడ సెక్షన్ వ్యూ అయితే క్రియేట్ అయ్యింది. అదే విధంగా ఇక్కడ మనకి ఈ పర్టికులర్ బబుల్లో ఇక్కడ యారో అనేది ఇలా ఉంది, అంటే ఇక్కడ యారో ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ వ్యూని మనకు చూపిస్తుంది అన్నట్టు. సో అదే విధంగా ఇక్కడ మనకి సెక్షన్ వ్యూ అనేది ఎంతవరకు చూపిస్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కలిపి చూపిస్తాయి అన్నట్టు. సో అలాగే ఇట్ సైడ్ లిమిట్స్ తీసుకుంటే సో ఇక్కడ చూపిస్తాయి చూడండి డాటెడ్ లో, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లిమిట్స్. సో ఇలాగ ఈ సెక్షన్ ప్లేన్ అనేది మనం క్రియేట్ చేసి లిమిట్స్ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ లిమిట్స్ ని ఇక్కడ నుంచి ఇలాగ డ్రాగ్ చేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడనే అన్ని యారోస్ మీకు అడ్జస్ట్మెంట్స్ కోసం ఉపయోగపడతాయి. సో అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇలా కిందకైతే డ్రాగ్ చేశాను, ఇక్కడ ఇట్ సైడ్ కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇలా. సో ఈ విధంగా సెక్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సెక్షన్స్ ని అసలు ఎలా యాక్టివేట్ చేయాలి అంటే సెక్షన్ వ్యూస్ ని ఎలా చూడాలి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను టూల్ అయితే డియాక్టివేట్ చేస్తున్నాను, ఎస్కేప్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ వ్యూ చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి 2 times. సో ఇలా క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సెక్షన్ వ్యూ అయితే చూపిస్తుంది, అంటే ప్రజెంట్ నేను ఇక్కడ సెక్షన్ లైన్ అనేది ఎంతవరకు తీసుకున్నానో అంతవరకు మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇక్కడనే టోటల్ డిజైన్ అయితే చూపించట్లేదు, ఇక్కడ ఈ సెక్షన్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో అది మాత్రమే చూపిస్తుంది. సో చూడండి, సో ఇలాగన్నట్టు. సో చూడండి, మళ్ళీ నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెక్షన్ వ్యూ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తాను ఇట్ సైడ్ బ్యాక్ సైడ్. సో చూడండి, వ్యూ మెనూలో క్రియేట్ ప్యానల్లో సెక్షన్. సో ఇలా సెక్షన్ అని తీసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ పైన అయితే క్లిక్ చేస్తున్నాను, అలాగే సెకండ్ పాయింట్ ఇలా కిందకి. సో ఎందుకంటే డైరెక్షన్ ఇట్ సైడ్ కావాలి కాబట్టి. సో అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్ కింద తీసుకొని సెకండ్ పాయింట్ పైన తీసుకుంటే ఇట్ సైడ్ డైరెక్షన్ అయితే వస్తుంది అన్నట్టు. లేదా ఇక్కడ 2 arrows ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇలాగా ఈ సెక్షన్ వ్యూస్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ సెక్షన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ టూల్ డియాక్టివేట్ చేసి ఆ తర్వాత ఇక్కడ యారో మీద సో 2 times క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెక్షన్ వ్యూ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో చూడండి, ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. సో అయితే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఈ 2 section planes మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ యారో మీద క్లిక్ చేయడమే కాకుండా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్ నుంచి కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ ఈ సెక్షన్ అంటే ఫస్ట్ ఒక సెక్షన్ క్రియేట్ చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్ లో సెక్షన్ అనే పేరుతో ఒక న్యూ లిస్ట్ అయితే వస్తుంది. సో దీంట్లో సో మీరు ఈ షీట్ లో ఎన్ని సెక్షన్స్ క్రియేట్ చేసింటే అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ లిస్ట్ లో ఉండే సెక్షన్స్ లోంచి ఒక్కొక్క సెక్షన్ ని మీరు యాక్టివేట్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ లిస్ట్ లో ఉండే ప్రతి సెక్షన్ కి మీరు రీనేమ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో ఆ నేమ్ మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని తీసేసుకొని మీరు ఆ సెక్షన్ కి మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు. మీరు టైప్ చేసిన నేమ్ తో ఆ సెక్షన్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇలాగ సెక్షన్స్ అయితే క్రియేట్ చేసి వాటికి అడ్జస్ట్మెంట్స్ అనేటి చేసేసుకుంటూ వాటి డైరెక్షన్స్ అనేటి చేంజ్ చేసేసుకుంటూ సో అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మీరు సెక్షన్స్ ఈవెన్ ఒక్కటి కూడా క్రియేట్ చేయలేదు అంటే ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్ లో ఈ సెక్షన్ అనే ఆప్షన్ కనపడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక్క సెక్షన్ అయినా క్రియేట్ చేస్తేనే ఇక్కడ సెక్షన్స్ అని వచ్చి ఈ లిస్ట్ అయితే చూపిస్తుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ వాల్ ఓపెనింగ్స్. సో చూడండి, ఇక్కడ వాల్ ఓపెనింగ్స్ చేయాలంటే మీరు 2 different ways అయితే ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ వే చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీరు ఏ వాల్ ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ సైడ్ ని సెక్షన్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్, లేదా మీరు ఎలివేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే సెక్షన్ ని తీసుకున్నాను. సో ఇక్కడ ఈ సెక్షన్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏ వాల్ ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ వాల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని పిక్ చేసుకున్నట్లయితే ఈ వాల్ అనేది ఎడిటింగ్ మోడ్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలాగ వాల్ ఎడిటింగ్ మోడ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏ షేప్ లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు ఈ డ్రా టూల్స్ యూజ్ చేసి. సో చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ సో విండో ఓపెనింగ్స్ అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ విండో షేప్ లో మీకు ఎలా కావాలంటే అలాగే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్ లో తీసుకున్నాను, లేదా మీరు రెక్టాంగిల్ కాకుండా వేరే ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్ లోకైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే ఫినిష్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఆపరేషన్ అనేది ఇక్కడికి ఫినిష్ అయిపోతుంది. సో చూడండి, నేను టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేశాను, ఇక్కడ వాల్ ఎడిటింగ్ అయితే
ఫినిష్ అయింది. అలాగే ఈ వాల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూపిస్తుంది చూడండి, షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ కూడా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే రొటేషన్ అయితే వస్తుంది. షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ రెండింటిని హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేస్తే రొటేషన్, మౌస్ని డ్రాగ్ చేయాలన్నట్టు. సో చూడండి, ఇక్కడైతే నేను ఏ షేప్లో క్రియేట్ చేసానో అదే షేప్లో ఈ వాల్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ వాల్కి ఓపెనింగ్ అనేది అప్లై అయింది. సో ఇదే విధంగా ఈసారి వేరే ఏదైనా షేప్ అయితే క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్స్, ఈ వాల్ ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ నేను వాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అనేది తీసేసుకొని ఇక్కడ ఏ షేప్లో కట్ అవ్వాలనుకుంటే ఆ షేప్ డ్రా చేస్తాం. సో చూడండి, ఇక్కడ మళ్ళీ నేను రెక్టాంగిల్ అయితే ఫస్ట్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో అయితే ఇక్కడ డ్రా చేశాను. ఇది డ్రా చేసిన తర్వాత ఈ పైన మళ్ళీ నేను లైన్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా, సో కొంత లెంత్లో ఒక లైన్ అయితే క్రియేట్ చేశాను. అదేవిధంగా ఇటు సైడ్ కూడా క్రియేట్ చేశాను అన్నట్టు. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏది ఎక్స్ట్రా పార్ట్ ఉందో దీన్ని ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను. సో అయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ స్ప్లిట్ అని తీసేసుకొని ట్రిమ్మర్ ఎక్స్టెండ్ టు కార్నర్ టూల్ని తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్, ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్ ఇలా తీసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నంత రిమూవ్ చేశాను. సో ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక టూ లైన్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను చూడండి. సో ముందే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను ట్రిమ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో చూడండి, ఇక్కడ ఫైనల్గా నేను స్టార్ట్ ఎండ్ రేడియస్ టైప్ని అయితే తీసుకొని ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఇక్కడ ఎండ్ పాయింట్ అని ఇచ్చేసి ఇక్కడ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్గా మీకు ఎంత రేడియస్ కావాలో ఆ రేడియస్ అయితే ఇవ్వచ్చు. నేను క్లిక్ చేసి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇది టోటల్గా ఒకటే క్లోజ్డ్ లూప్. సో ఈ విధంగా ఒక క్లోజ్డ్ లూప్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసినట్లయితే, సో చూడండి ఇక్కడ నేను ఏ షేప్లో అయితే క్రియేట్ చేశానో అదే షేప్లో ఇది కట్ అవడం జరిగింది. అదేవిధంగా వాల్ ఓపెనింగ్ కూడా అయింది అన్నట్టు ప్రాపర్గా. సో ఇలాగ మనం ఒక వాల్కి కట్టింగ్స్ చేయొచ్చు, అలాగే ఓపెనింగ్స్ అనేవి అప్లై చేయొచ్చు అన్నట్టు. సో చూడండి, మళ్ళీ నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెక్షన్ 1 అయితే యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ సెక్షన్ 1 అనేది యాక్టివేట్ చేసిన తర్వాత ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకున్నట్లే ఇక్కడ ఈ వాల్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డోర్కి సంబంధించి ఇక్కడ ఓపెనింగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో షేప్ అయితే ఇక్కడ రాయింది, కాకపోతే ఇక్కడ వార్నింగ్ వచ్చింది చూడండి. అదేంటంటే ఓవర్ ల్యాపింగ్ అయితే జరిగింది అంటున్నారు. సో అయితే ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ జరిగింది. సో దీనికోసం ఏం చెయ్యాలి అంటే స్ప్లిట్ ఎలిమెంట్ అని తీసేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్కేప్, మేక్ కార్నర్, ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్, ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్. సో చూడండి, ఇక్కడ వరకు అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉండే ప్రొఫైల్స్ని చిన్నవి అయితే డిలీట్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్గానే ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేదు. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పాస్ అయ్యి ఇలాగొచ్చి ఇక్కడ మళ్ళీ క్లోజ్ అయింది అన్నట్టు. అంటే ఇది సింగిల్ క్లోజ్డ్ లూప్. ఇప్పుడు టిక్ మార్క్ ఇస్తే ఇది అప్లై అయిపోతుంది. అదే కనుక వాల్ ఎడ్జెస్ ఒకదాని మీద ఒకటి కనుక ఓవర్ ల్యాప్ అయ్యి ఉంటే అప్పుడు మీరు ఫినిష్ చేస్తే అప్లై అవ్వదు. సో అయితే ఇప్పటి వరకు నేను చేసిన వాల్ ఓపెనింగ్ అంతా కూడా స్ట్రైట్ వాల్ మీద మాత్రమే చేసాం. అంటే స్ట్రైట్ వాల్ మీద మాత్రమే ఇప్పటిదాకా నేను చేసిన ప్రాసెస్ అయితే అప్లై అవుతుంది. అదే కరూడు వాల్ తీసుకుంటే ఆ కరూడు వాల్స్ మీద ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అప్లై అవ్వదు. అంటే సో డైరెక్ట్గా ఇక సెక్షన్ వ్యూ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆ డైరెక్షన్లో మనం సెక్షన్ వ్యూ చూసుకునే దానికోసం. సో ఇలాగ సెక్షన్ వ్యూ యాక్టివేట్ చేసేంత వరకు ఓకే. కానీ ఇక్కడ వాల్ ఓపెనింగ్ అనేది చెయ్యాలి అంటే ప్రీవియస్గా చేసిన ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఈ వాల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనేది తీసేసుకొని మన ఇక్కడ ఎడిటింగ్స్ అయితే చేసాం. సో ఇదే ఎడిటింగ్ ఇదే టైప్ లో మనం డైరెక్ట్ గా సో ఇలాంటి కరూడ్ వాల్స్ కి చేయాలంటే అది పాసిబుల్ అవ్వదు. సో చూడండి, కావాలంటే ఇక్కడ నేను ఇటు సైడ్ నే డైరెక్ట్ ఎలివేషన్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సెక్షన్ వ్యూ తీసేసుకోవచ్చు. నేనైతే ఎలివేషన్ తీసుకున్నాను అన్నట్టు. తీసుకొని ఇక్కడ వాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వాల్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ అసలు ఎడిట్ ప్రొఫైల్ అనేది హైలైట్ అవ్వట్లేదు. మళ్ళీ చూపిస్తాను చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ ఇక సెక్షన్, ఇక్కడ చివరిలో ఉండేది కూడా సేమే కదా. సో చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తాను. ఈ సెక్షన్ వ్యూకి సంబంధించి అడ్జస్ట్ చేశాను. ఇది కరూడ్ వాల్. ఇది నార్మల్ వాల్ తీసుకుంటే ఇక్కడ అయితే ఎడిట్ ప్రొఫైల్ అనేది హైలైట్ అవుతుంది. అదే కనుక ఇక్కడనే కరూడ్ వాల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనేది హైలైట్ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే కరూడ్ వాల్స్ అనేది ఇది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయదు ఎడిట్ చేసేదానికోసం. సో అయితే ఇప్పుడు మనం ఇలాంటి కరూడ్ వాల్స్ను కూడా ఎడిట్ చేయాలి, అంటే కరూడ్ వాల్స్ కూడా వాల్ ఓపెనింగ్ అప్లై చేయాలి అంటే ఎలా అంటే, సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడనే ఎలివేషన్ అయితే యాక్టివేట్ చేస్తాను. అంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే యాక్టివేట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ వ్యూ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కరూడ్ వాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండే ఎడిట్ ప్రొఫైల్ కాకుండా వాల్ ఓపెనింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా ఉండే వాల్ ఓపెనింగ్
ఓపెనింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అయితే ఈ వాల్వ్ ఓపెనింగ్ టూల్ ని యూజ్ చేసి కరూడ్ వాల్స్ ని ఓన్లీ రెక్టాంగులర్ షేప్ లో మాత్రమే కట్ చేయొచ్చు అన్నట్టు. మీకు కావాల్సినంత డిఫరెంట్ షేప్స్ లో అయితే ఇది కటింగ్ అయితే చేయదు. సో అయితే చూడండి, ఈ వాల్వ్ ఓపెనింగ్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కరూడ్ వాల్ మీద మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ ఈ రెక్టాంగిల్ కి సంబంధించిన ఫస్ట్ కార్నర్ పాయింట్ అయితే లొకేట్ అవుతుంది. అదే విధంగా సెకండ్ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ రెక్టాంగిల్ కి సంబంధించిన సెకండ్ కార్నర్ పాయింట్ అయితే లొకేట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇలా లొకేట్ చేసిన తర్వాత టూల్ డియాక్టివేట్ చేసి ఇక్కడ 3D లో చూసినట్లయితే, సో చూడండి ఇక్కడ కరూడ్ లో కటింగ్ అయితే జరిగింది. సో ఇలాగా అయితే వాల్వ్ ఓపెనింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో అలాగే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మళ్ళీ నేను సో గ్రౌండ్ ఫ్లోర్ లెక్కైతే వచ్చి ఇక్కడ ఈ ఫ్రంట్ డైరెక్షన్ అయితే యాక్టివేట్ చేశాను. సో ఇది యాక్టివేట్ చేసిన తర్వాత ఈ షేప్ మీద ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్ గా 4 యారోస్ అయితే వచ్చినాయి కదా. సో ఈ 4 యారోస్ ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా ఈ షేప్ ని రీసైజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వాల్యూస్ ఇచ్చి కూడా మీరు రీషేప్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడ నేను ఈ డౌన్ యారో ని పిక్ చేసుకొని ఇలాగ కిందకైతే డ్రాగ్ చేస్తున్నాను. సో దీనివల్ల నేను ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు ఈ కటింగ్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో చూడండి ఇక్కడ పైకి, ఇక్కడ కొంచెం తగ్గాలి, ఇట్ సైడ్ కూడా కొంచెం తగ్గాలి అనేసి ఇలాగ అడ్జస్ట్ చేశాను. సో ఇలాగ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేసి ఇక్కడ 3D వ్యూ కనుక యాక్టివేట్ చేసినట్లయితే, సో చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా కిందకు పోనిచ్చాను కాబట్టి ఇక్కడ కంప్లీట్గా కటింగ్ అయితే జరిగింది. సో ఈ విధంగా వాల్వ్ ఓపెనింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.